హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప గణిత మేధావి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస రామానుజన్. సో ముందుగా మీకు అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. సో చూడండి, మనందరికీ కూడా మ్యాథ్స్ని చూసి భయపడతాం, కానీ మ్యాథ్సే రామానుజన్ని చూసి భయపడేది. సో తన చిన్నప్పుడు వాళ్ళ టీచర్ 3x3=1, 1000x1=1, అంటే ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భావిస్తే ఒకటి వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు శ్రీనివాస రామానుజన్ లేచి, సార్ మరి 0ని 0తో భాగిస్తే ఒకటే వస్తుందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ టీచర్ అంటాడు, 0ని 0తో భాగిస్తే ఒకటి రాదు, అసలు 0కి విలువనే లేదని చెప్తాడు. అప్పుడు రామానుజన్ అంటాడు, సార్ మరి 1 పక్కన 0 పెడితే అది 10 అవుతుంది, అదే 1 పక్కన 2 0లు పెడితే అది 100 అవుతుంది, అంటే దాని విలువ పెరుగుతుంది, 3 0లు పెడితే 1000 అవుతుంది. అంటే ఇలా ఒకటి, అంటే ఇలా ఈ విధంగా 0 ఒక సంఖ్య పక్కన చేరిస్తే ఆ సంఖ్య యొక్క విలువ పెరుగుతుంది, అంటే 0కు కూడా విలువ ఉంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ టీచర్ అవును కదా, నిజం కదా అని ఆశ్చర్యపోతాడు. సో ఇంత గణితం మీద ఉన్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా స్కూల్లోనే ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మిగతా టీచర్స్ అందరూ కూడా స్కూల్లో టైం టేబుల్ తయారు చేయడానికి చాలా ఇబ్బంది పడేది. అంటే ఎట్లా చేసినా, టైం టేబుల్ ఎట్లా చేసినా కూడా ఏదో విధంగా పీరియడ్స్ మధ్యలో క్లాసెస్ వచ్చావన్నమాట. అందుకోసం అని చెప్పేసి శ్రీనివాస రామానుజన్ని పిలిచి ఆ టైం టేబుల్ని తయారు చేయమని చెప్పేవారు. అదేవిధంగా గుళ్ళో ప్రసాదం కరెక్ట్గా అందరికి ఎలా పంచాలి అన్న విషయంలో కూడా రామానుజన్ యొక్క హెల్ప్ తీసుకునేది. అంతేకాదు, సో మన శ్రీనివాస రామానుజన్ చిన్నప్పుడు తన 13 ఏళ్ల వయసులో అడ్వాన్స్డ్ ట్రిగ్నామెట్రీ అనే పుస్తకాన్ని చదివి ఫార్ములాస్ థీరీస్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఒక అన్న వాళ్ళ రూమ్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ అడ్వాన్స్ ట్రిగ్నామెట్రీ బుక్ చూస్తాడు. చూసి నేను పుస్తకం చదవచ్చా అని అంటాడు. అన్న వాళ్ళు నవ్వుతారు, అరే మేము ఇంత పెద్దోళ్ళము, మేము డిగ్రీ చేస్తున్నాము, మాకే బుక్ అర్థం కాదు, నీకేం అర్థమవుతుందిరా అంటారు. అప్పుడు రామానుజన్ నవ్వుకుంటా పుస్తకాన్ని తీసుకొని వచ్చి చదివేస్తాడు. నెక్స్ట్ డేని అన్న వాళ్ళు వచ్చి, ఏమరా రామానుజన్ బుక్ తీసుకెళ్ళొచ్చా అంటారు. అప్పుడు రామానుజన్ చెప్తాడు, తీసుకెళ్ళండి అన్నయ్య, అయిపోయిందని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ రామానుజన్ని, అబ్బా అప్పుడే అయిపోయిందారా, 1 ఏళ్ళు మొత్తం చదివేసినావు, ఏమర్థమైందిరా నీకు, సరే ఒక ప్రాబ్లం చెప్తే దానికి ఆన్సర్ చేయని చెప్పేసి మధ్యలో బుక్ మధ్యలో తెరిచి ప్రాబ్లం చెప్తే దానికి రామానుజన్ ఆన్సర్ చేసేస్తాడు. సో అట్లా రామానుజన్ యొక్క తెలివితేటలను చూసి వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఆ తర్వాత అదే డిగ్రీ వాళ్ళు, సో ప్రైమరీ క్లాస్ అంటే 13 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఈ బాలుడితో ట్యూషన్ చెప్పించుకుంటారన్నమాట. సో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. సో అదన్నమాట, అంత జీనియస్ శ్రీనివాస రామానుజన్ అన్నమాట. అందుకే మనకు ఆర్యభట్ట ఉన్నారు, 0ని కనుగొన్నటువంటి ఆర్యభట్ట ఉన్నారు, లీలావతి గణితం రాసినటువంటి భాస్కరాచార్య ఉన్నారు, అదేవిధంగా ఫేమస్ స్టాటిస్టియన్, సాంఖ్యక శాస్త్రవేత్త అయినటువంటి పిసి మహలనోబిసి గారు ఉన్నారు, అదేవిధంగా యూనో వరాహమిహిరుడు, పంచసిద్ధాంతికి రాసినటువంటి వరాహమిహిరుడు ఉన్నారు. ఇంత గొప్ప గణితవేత్తలు ఉన్నప్పటికీ కూడా మనం ఇతని బర్త్డేనే మనం తీసుకోవడం, జాతీయ గణిత దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే మరి ఈయనకు గణితం అంటే ఇంత ఇష్టం కదా, మరి మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇంత ఇష్టం ఉన్నప్పుడు మరి వేరే సబ్జెక్ట్స్లో కూడా తను ఇంతే జీనియస్సా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, తను గణితంలో చాలా మార్క్స్ తెచ్చుకునేది, 100కి 100 మార్క్స్ తెచ్చుకునేది, కానీ మిగతా సబ్జెక్టులో హీ వాజ్ డూయింగ్ నార్మల్ అన్నమాట, యావరేజ్గా చదివేవాడు. సో అందుకోసమే తను డిగ్రీ చదివేటప్పుడు తనకు ఇంగ్లీష్లో ఒక 3 మార్కులు తక్కువ రావడం వల్ల తనకు స్కాలర్షిప్ రాదు. సో స్కాలర్షిప్ రాకపోయేసరికి ఇంటికి ఏడ్చుకుంటూ వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తిడతాడు, అరే నువ్వు ఎప్పుడు మ్యాథ్స్ అని పట్టుకొని ఉంటావు, సో నువ్వు చేస్తున్న పెద్ద తప్పదే, నువ్వు ఎంత జీనియస్ అయితే మ్యాథ్స్లో ఎంత జీనియస్ అయితే ఏంటి, నీకు స్కాలర్షిప్ రావట్లేదు అని చెప్పేసి తిడితే ఇంట్లో నుంచి అంటే పారిపోతాడన్నమాట. సో ట్రైన్లో వెళ్తుంటాడు. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా తను మ్యాథ్స్ తీసుకొని యూనో కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ చేస్తూ ఉంటాడు. సో మ్యాథ్స్ అంటే అంత పిచ్చి. సో ఎప్పుడు మ్యాథ్స్ అన్నమాట, ఎప్పుడు మ్యాథ్స్ చేసేవాడే అన్నమాట. సో తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తనకు వాళ్ళ పేరెంట్స్ తనకు మ్యారేజ్ కూడా చేస్తారు, పెళ్ళి చేస్తారన్నమాట. సో పెళ్ళి చేస్తే వాళ్ళ వైఫ్ ఏమని చెప్తుందంటే రామానుజంతో,
యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే నిన్ను మ్యాథ్స్ అనే ప్రపంచం నుంచి బయటికి లాగేసేయాలి అని చెప్పేసి వచ్చానని చెప్తుంది. రామానుజన్ జస్ట్ నవ్వుకుంటాడు. తర్వాతకి ఆ వైఫే రామానుజన్ మ్యాథ్స్ నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టం సో అని చెప్పేసి అతనికి మ్యాథ్స్ విషయంలో హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తానమాట. సో తర్వాత మన రామానుజన్ శ్రీనివాస రామానుజన్ సో జాబ్స్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో జాబ్స్ వెతుకుతూ ఉంటే ఒక జాబ్ చేయడానికి ఒక దగ్గర గుమస్తాగా లెక్కలు రాయడానికి వెళ్తాడనమాట. వెళ్ళి జాబ్ కోసం అడిగితే వాళ్ళు పుస్తకాలు చూస్తారనమాట. ఆయన పుస్తకాలు చూసి ఆయన రాసినటువంటి మన రామానుజన్ రాసినటువంటి సూత్రాలు ఫార్ములాలు అవన్నీ చూసేసి, చూడు బాబు నాకు నీలాంటి జీనియస్లు ఇంత జీనియస్లు అవసరం లేదు, మాకు ఓన్లీ 1+1=2 చిన్న చిన్న లెక్కలు చేసేవాళ్ళు కావాలని చెప్పేసి ఆయనకు ఆ జాబ్ ఇవ్వరు. సో రామానుజన్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళ తిరిగి ఇంటికి వచ్చేస్తే వాళ్ళ ప్రొఫెసర్ అక్కడికి వచ్చేసి, చూడు రామానుజన్ నువ్వు ఫీల్ కాకు, ఇప్పటి నుంచి నువ్వు అలాంటి చిన్న చిన్న జాబ్స్ కోసం బాధపడద్దు, ట్రై చేయొద్దు, నీలాంటి వాళ్ళ జీనియస్, నీలాంటి వాళ్ళ మీద సో ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి మద్రాసులో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ ఒక క్లబ్ ఉంటుందన్నమాట, నువ్వు దాంట్లో వెళ్ళు అని చెప్పేసి సిఫారసు చేస్తాడు. సో ఆ మద్రాసులో ఉన్నటువంటి ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వాళ్లకు తన బుక్స్ ఇస్తాడు. తను రాసినటువంటి మ్యాథమెటికల్ థియరీస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఇస్తాడనమాట. ఇస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసరు వాటిని పట్టించుకోడు, ఫస్ట్ 2-3 డేస్ పట్టించుకోడు. ఒకరోజు ఏంటో అని తీసి చూస్తే ఆయనకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అబ్బా ఇంత జీనియస్ ఆయనని చెప్పేసి రామానుజన్ని పిలిచి సారీ చెప్తాడు. సారీ చెప్పి చెప్పు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు రామానుజన్ చెప్తాడు, సార్ నాకు ఫ్రీడమ్ కావాలి సార్, స్వేచ్ఛ కావాలి సార్, నేను ఈ ఫుడ్ అంటే ఈ రోటీ ఈ కప్పడ ఇవన్నీ సంపాదించడంలో పడి నేను మ్యాథ్స్ నుంచి దూరంగా జరుగుతున్నాను, ఆ విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మ్యాథ్స్ అనే దునియాలో మ్యాథ్స్ అనే ప్రపంచంలో ఉండి ఎన్నో డిస్కవరీస్ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, తప్పకుండా నేను నీకు ఈ విషయంలో హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా తను ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ఉండి కొంతకాలం రీసెర్చ్లు అవన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఆ ప్రొఫెసర్, సో నీలాంటి వాళ్ళ సేవలు మొత్తం ప్రపంచానికి ఉపయోగపడాలని చెప్పేసి నువ్వు జిహెచ్ఆర్డీకి లెటర్ రాయని చెప్పేసి చెప్తాడనమాట. లండన్లో ఉంటారు జిహెచ్ఆర్డీ, సో ఆయననే థామస్ ఆర్డీ కూడా అని చెప్తారనమాట. సో ఆ థామస్ ఆర్డీకి మన రామానుజన్ లెటర్స్ రాస్తాడు. సో మొదట్లో లెటర్స్ రాస్తే వాళ్ళందరూ తిప్పి పంపిస్తారు. సో అందుకోసం నేను రామానుజన్ బాధపడి మళ్ళీ లెటర్స్ రాయని చెప్పేసి చెప్తే, ఈసారి లెటర్ రాసేటప్పుడు తను రాసినటువంటి థీరమ్స్ అనమాట అవన్నీ కూడా సిద్ధాంతాలను కూడా జత చేసి పంపిస్తాడు. అవి చదివినటువంటి థామస్ ఆర్డీ లండన్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ అనమాట, అవి చదివి ఆయన షాక్ అవుతాడు. అరే మనకి ఇంకొక ఐజాక్ న్యూటన్ దొరికాడని చెప్పేసి అనుకొని ఇలాంటి మ్యాథమెటికల్ జీనియస్ని మనం వాడుకోవాలి, సొసైటీకి అంటే సమాజంలోకి ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి లండన్కి పిలిపిస్తాడు. అయితే లండన్కి వెళ్ళడం అంత ఈజీయా, ఆయన తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. సో అలాంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారంటే లండన్కి వెళ్ళాలంటే సముద్రం మీద ప్రయాణం చేయాలి. సో సముద్రం మీద ప్రయాణం చేస్తే అది ఒక పాపంగా భావించేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణ కుటుంబీకులు అనమాట. కాబట్టి సో తను చాలా మొదట్లో ఫ్యామిలీ వాళ్ళు వద్దంటారు. సో తను అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే నువ్వు నమగిరి దేవత మన ఇంటి దైవం అన్నటువంటి మన కులదైవం అన్నటువంటి నమగిరి దేవతను నమ్ముతావు కదా, ఒకసారి ఆమెనే అడిగి చూడు అని చెప్తే, సో తను ధ్యానం చేస్తూ ఉంటే తనకు కళ్ళలో నమగిరి దేవత కనపడి ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇస్తుందన్నమాట. అప్పుడు ఆయన సముద్రాన్ని దాటి లండన్ వెళ్తాడు. సో లండన్ వెళ్ళిన తర్వాత తను వెజిటేరియన్ ఫుడ్ తింటుంటే మిగతా వాళ్ళందరూ అక్కడ రీసెర్చ్ చేయడానికి వచ్చినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఈయనని ఈయన మీద మజాక్ చేస్తారు. నువ్వు వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పేసి పట్టుకొని ఉన్నావు, అందులో బై మిస్టేక్ నాన్ వెజ్ ఉంటే అని చెప్పేసి మన రామానుజన్ వెళ్ళి వాంతికి చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సో అట్లా చాలా ఇబ్బంది పెడతారు. అదేవిధంగా రామానుజన్ పొద్దున్నే లేచి యూనో మైక్ పెట్టి
పాట పెట్టేసి పూజ చేస్తూ ఉంటే ఏంటిది ఈ పిచ్చోన్లాగా ఇలా చేస్తున్నాడు, పూజలు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి మనందరం నాస్తికులం కదా, నాస్తికుల్లాగా ఉండాలి, ఏనేంటి ఆస్తికుల్లాగా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి పిచ్చోడు పిచ్చోడు అని ఆయన తిడుతూ ఉంటారనమాట, ఎక్కిరిస్తూ ఉంటారు. అదేవిధంగా సో రామానుజన్కి వాళ్ళ వైఫ్తో మాట్లాడడానికి ఇష్టం ఉంటుంది అనమాట. సో ఆ మాట్లాడే విషయంలో సో తను ఒక పువ్వుతో మాట్లాడుతూ ఉంటాడు, ఒక ఫ్లవర్తో మాట్లాడుతూ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో, తన వైఫ్కి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ పువ్వుతో చెప్తూ ఉంటాడు అనమాట. సో అవన్నీ చూసి ఈ రామానుజన్కి పిచ్చి ఉన్నట్టుంది, వీడు పాగలగాడు ఉన్నట్టుండి అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు. సో ఆయనకు బాధ వేస్తూ ఉంటుంది, బట్ హీ వాజ్ నార్మల్, హీ వాజ్ ఓకే. సో అయితే తర్వాత మనకు లండన్లో రాయల్ ఫెలోషిప్ కోసం అందరూ ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ట్రై చేస్తూ ఉంటే ఆ స్కాలర్షిప్ అందులో రాయల్ ఫెలోషిప్ వచ్చి నాకు స్కాలర్షిప్ వస్తుందని తను కూడా చాలా హోప్తో ఉంటాడు, కానీ తనకు రాదన్నమాట. సో రాకపోయేసరికి తను చాలా డిప్రెస్ అవుతాడు. అంతేకాదు లండన్లో తనకు ఫుడ్డు వెజిటేరియన్ ఫుడ్ అంతగా దొరకకుంటుంది, అప్పుడే వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది, 1914 నుంచి 1918 మధ్యలో జరిగింది కదా వరల్డ్ వార్, సో వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది, ఫుడ్ సరిగ్గా దొరకకుంటుంది, అందువల్ల తన శరీరం చాలా వీక్ అవుతుంది. అంతేకాకుండా మన అందరం కూడా ఇండియన్స్, సో మనకు ఇక్కడ ట్రోపికల్ క్లైమేట్ అలాంటి క్లైమేట్ మనకు ఉంటుంది, ఉష్ణమండల శీతోష్ణ స్థితి అలాంటిది మనది. కానీ అక్కడికి వెళ్ళేసరికి లండన్లో మొత్తం కూడా యూనో సమశీతోష్ణ మండల శీతోష్ణ స్థితి అలాంటిది ఉంటుంది కాబట్టి సో ఆ కోల్డ్ వెదరు తను భరించలేడు అన్నమాట. ఆ కోల్డ్ వెదర్కి తనకు టీబీ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సో తన టీబీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో కూడా మ్యాస్ చేస్తూ ఉంటాడు, నర్స్ వచ్చి సో మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది. చెప్తే ఆయన దయచేసి నాకు ఇక్కడ చల్లగా ఉంది, నాకు ఇక్కడ చల్లగా ఉంది, నాకు కొంచెం వేడి ప్లేస్ని ఇవ్వండి, ఒక కొంచెం హాట్ ప్లేస్, ఏదైనా వేడిగా ఉండే ప్రదేశాన్ని ఇవ్వండి అని చెప్తే నర్సు తిడుతుంది, మీరు ఇట్లా చేయకండి, ఓకే రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి తిడుతుంది. మిమ్మల్ని అవన్నీ ఎవరు చేయమన్నారని చెప్పేసి, కానీ ఆయన అప్పుడు కూడా వదలకుండా అలా చేస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బాత్రూంలో చాలా వేడిగా ఉంది అని చెప్పేసి చెప్తే ఆయన బాత్రూంలో వెళ్ళి మ్యాస్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. బయట వాళ్ళందరూ వచ్చి తిడతారు, క్యూ కట్టేసి ఉండి తిడతారు ఆయనని, వాటర్ డూయింగ్ నువ్వు పాగలుగాని పిచ్చోనుగా అని చెప్పేసి తిడతారు. ఆ విధంగా తను చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఆ విధంగా తిడుతూ ఉంటారు, తనకు స్కాలర్షిప్ రాదు. ఇదంతా జరిగేసరికి తను డిప్రెస్ అవుతాడు. సో డిప్రెస్ అయ్యి ఈ ట్రైస్ టు కమిట్ సూసైడ్. సూసైడ్ కూడా చేసుకోవడానికి ట్రై చేస్తే పోలీస్ వాళ్ళు పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు హెల్ప్ చేసి బయటకు తీసుకొని వస్తారు అన్నమాట. సో తీసుకొని వచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాగాలేకుంటుంది, హాస్పిటల్ బెడ్ మీద కూడా తను మ్యాచ్ చేస్తూ ఉంటాడు. సో చివరికి ఒకరోజు ఇంకా థామస్ ఆడి చెప్తాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ ఆరోగ్యం ఇంకా చెడిపోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. ఈరోజు బాగాలేదు, ఈరోజు నేను వచ్చిన కారు కూడా ఒక డల్ నెంబర్ అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రామానుజన్ ఏంటి ఆ నెంబర్ అని అడుగుతాడు. 1729 అని చెప్తాడు. 1729 అని చెప్తాడు. అప్పుడు రామానుజన్ చెప్తాడు, 1729 అన్నది రెండు రకాలుగా రెండు క్యూబ్స్ని కలిపి రాయగలిగే అతి చిన్న సంఖ్య అని చెప్తాడు. అప్పుడు తమసడి అడుగుతాడు, ఎలాగా అని అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, 12 క్యూబ్ + 1 క్యూబ్ ఇలా రాయొచ్చు, లేదంటే 9 క్యూబ్ + 10 క్యూబ్ ఇలాగా కూడా రాయొచ్చు అని చెప్పేసి చెప్తాడు. సో తామసాడి గ్రేట్ అని చెప్పేసి ఆయనని మెచ్చుకుంటాడు. సో తర్వాత మన రామానుజన్ అక్కడి నుంచి ఇండియాకు వచ్చేస్తాడు. 1919లో ఇండియాకు వచ్చేసి సో బెడ్ మీద ఉంటాడు. అప్పుడు కూడా మ్యాథ్స్ థీరమ్స్ ఫార్ములాస్ అవి ఈక్వేషన్స్ జనరేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకనొక సందర్భంలో తన వైఫ్తో ఇలా చెప్తాడు, సో ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్కరిని నార్మల్గానే ఉండాలి, సాధారణంగా ఉండాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటుంది, బలవంతం చేస్తూ ఉంటుంది. ఎవడన్నా బై మిస్టేక్ జీనియస్ అయ్యండి అనుకోండి, వానికి కూడా ఏదో ఒక బాధ్యతల్ని అంటగట్టి వాణ్ణి కూడా సాధారణం చేయాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ వాడు ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఆ బాధ్యతల్ని ఒప్పుకోకపోతే వాడిని పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేస్తుంది.
ఈ ప్రపంచానికి మొత్తం కూడా అందరు నార్మల్ పీపులే కావాలి, అందరూ సాధారణ యావరేజ్ పీపులే కావాలని చెప్పేసి వాళ్ళ బాధతో వాళ్ళ భార్యతో చెప్తూ బాధపడతాడు అన్నమాట. ఇంకంతేకాదు, ఇంకా ఆఖరి క్షణంలో చనిపోయేటప్పుడు రెండు పుస్తకాలు, తను రాసిన రెండు మ్యాథ్స్ పుస్తకాలను ఇచ్చేసి ఈ పుస్తకాలని తప్పనిసరిగా మన మ్యాథమెటికల్ సొసైటీ వాళ్ళకి ఇవ్వని చెప్పేసి చెప్పేసి తను కన్ను మూస్తాడు. సో ఈ విధంగా మన ఒక జీనియస్ని మన సమాజం, మన భారతదేశం కోల్పోయింది. అందుకోసమే క్లిఫోర్డ్ స్టోల్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనేటువంటి పుస్తకంలో మొదట్లో ఇలా రాస్తాడు, ఎ జెమ్ వాట్ మొజార్ట్ ఈజ్ టు మ్యూజిక్, ఐన్స్టీన్ ఈజ్ టు ఫిజిక్స్ అండ్ అవర్ రామానుజన్ ఈజ్ టు మ్యాథ్ అని చెప్పేసి. అంటే మ్యూజిక్కి మొజార్ట్ ఎలాగో, ఫిజిక్స్కి ఐన్స్టీన్ ఎలాగో, మ్యాథ్స్కి రామానుజన్ ఎలాగా అని చెప్పేసి రాస్తారన్నమాట. సో అంత గొప్ప మీద ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస రామానుజన్. అందుకోసం మనం ఆయన బర్త్డేని ఎప్పుడు ప్రతి సంవత్సరం December 22nd రోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవంగా చేసుకుంటాం. అండ్ ఈ సందర్భంగా మనం మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యత గురించి చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు జీవితము కన్ఫ్యూజన్ ఇస్తే మనకు మ్యాథ్స్ క్లారిటీని ఇస్తుంది. అదేవిధంగా జీవితం మనకు భయాన్నిస్తే మ్యాథ్స్ మనకు లాజిక్, తార్కికతను ఇస్తుంది. జీవితం మనకు సమస్యలను ఇస్తే మ్యాథ్స్ మనకి వాటిని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తుంది. అండ్ ఫైనల్గా ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఒక గొప్ప ఎస్సేయిస్ట్ ఏం చెప్తారంటే, మీరు గనక అన్వేవరింగ్ ఫోకస్తో, అంటే చెక్కు చెదరని ఏకాగ్రతతో పనిచేయాలంటే, మీ మైండ్ షార్ప్గా ఉండాలంటే మీరందరూ కూడా మ్యాథ్స్ని చేయాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. సో మీరందరూ కూడా మ్యాథ్స్ పట్ల అభిరుచిని అలవర్చుకుంటారని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మ్యాథ్స్ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. దట్ ఇస్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.